బంగారు గుడ్లు పెట్టే కోడి అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను చెట్టు కింద కూర్చొని అలా కాలం గడిపేవాడు అతను చాలా పేదవాడు అతనికి రోజులన్నీ ఎంతో కష్టంగా గడిచేవి ఒకరోజు ఒకతను ఆ రైతుకి ఒక కోడిని ఇచ్చాడు ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది ఆ రైతు ఆ బంగారు గుడ్డును ప్రతిరోజు అమ్మేవాడు అలా కొద్ది కాలంలోనే ఆ రైతు ధనవంతుడయ్యాడు గ్రామంలో అందరూ ఆ రైతును గౌరవించడం మొదలుపెట్టారు ఒకరోజు ఆ రైతు అత్యాసతో ఈ కోడి ప్రతిరోజు బంగారు గుడ్డు పెడుతుందంటే దీని పొట్టలో ఎన్ని గుడ్లున్నాయో అని ఆశపడతాడు ఈ గుడ్లన్నీ నాకు ఒకే రోజు లభిస్తే నేను గ్రామంలో అత్యంత ధనవంతుని అవుతాను అని అనుకుంటాడు దీంతో ఆ రైతు కత్తిని తీసుకుని కోడి పొట్టను కోసేస్తాడు కానీ కోడి పొట్టలో ఒక్క గుడ్డు కూడా కనిపించదు దీంతో ఆ రైతుకు బంగారు గుడ్లు దక్కకపోగా ఉన్న కోడి కూడా చనిపోతుంది పిల్లలు ఈ కథ నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు దురాస దుఃఖానికి చేటు తెలివైన పండితుడు ఒక ధనవంతుడు తన కుమారుడిలో ఉన్న చెడ్డ అలవాట్లను దూరం చేయమని ఒక పండితుణ్ణి కలిసి వేడుకుంటాడు ఆ పండితుడు అందుకు అంగీకరిస్తాడు అప్పుడు ఆ పండితుడు ఆ ధనవంతుడు కుమారుణ్ణి వాకింగ్కి తీసుకెళ్తాడు తోట వైపుగా నడుస్తున్నప్పుడు అతను ఒక చిన్న మొక్కను చూపిస్తాడు ఈ మొక్కను తన కోసం తెంపుకు రమ్మని పండితుడు ఆ బాలు అడుగుతాడు ఆ బాలుడు మొక్క దగ్గరికి వెళ్ళి తన రెండు వేళతో ఆ మొక్కను పట్టుకుని తెంపుతాడు అలా తోటలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పండితుడు ఒక పెద్ద మొక్కను చూశాడు ఆ మొక్కను తన కోసం కోసుకుని రమ్మని ఈ పండితుడు ఆ బాలు అడుగుతాడు ఆ అబ్బాయి సరే అని కొంచెం కష్టంగా ఉన్న ఆ చెట్టును తీసుకొచ్చి ఆయనకిస్తాడు అలా ముందుకు వెళ్తుండగా ఆ పండితుడు ఒక జామ చెట్టును చూస్తాడు అప్పుడు ఆ అబ్బాయిని తన కోసం ఆ జామ చెట్టుని పెరుక్కుని రమ్మని చెప్తాడు వెంటనే ఆ అబ్బాయి చెట్టును గట్టిగా పట్టుకొని దాన్ని బయటికి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు తన శక్తి అంతా ఉపయోగిస్తాడు కానీ ఆ అబ్బాయి అది సాధించలేకపోతాడు అప్పుడు పండితుడు బాలునికి ఇలా వివరిస్తాడు ఈ చెట్లన్నీ చెడ్డ అలవాట్లతో సమానం అవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని వెంటనే తెంపేయొచ్చు కానీ అవే పెరిగి పెద్దవైతే అవి మనతో పాటే జీవితాంతం ఉంటాయి ఆ పండితుడు మాటలు విన్న బాలుడు ప్రభావితం అవుతాడు బాలుడు తన తప్పులు తెలుసుకుంటాడు అప్పుడు అతను మంచి అబ్బాయిగా మారతాడు పిల్లలు దీన్ని బట్టి మీకేమర్థమైంది చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి అవి పెరిగి పెద్దవైతే మన జీవితకాలం మన వెంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం